సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సినిమా చెయ్యాలి అంటే ఆల్రెడీ మనం స్ట్రెస్ అయిపోయి దాని నుంచి సైలెంట్ అయిపోయాం, మళ్ళీ బాడీ ఎలా సపోర్ట్ చేసింది? సో ఫస్ట్ 2-3 డేస్ వరకు ఐ వాస్ వెరీ టైర్డ్ అండి, దాని తర్వాత మళ్ళీ ముందుకుంది. ఆ గ్యాప్ రావడం వల్ల నాకు కొద్దిగా టైం పట్టింది టు గెట్ యూస్ టు ఇట్, బట్ నౌ ఐఎమ్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ విత్ సెకండ్ స్కెడ్యూల్ నుంచి బాగా అసలు. ఓకే, సో బేసిక్గా సినిమా షూటింగ్ చేయడం వరకు ఒక ఎత్తు అండ్ ప్రమోషన్స్ ఇంకొక సినిమా చేసిన లాగా. ఏమంటే సినిమా ఓకే చేయించుకోవడం కాదు, నేను సినిమా కథ రాయడం ఒక ఎత్తు, దాని తర్వాత ఓకే చేయించుకోవడం, దాని తర్వాత ప్రొడక్షన్, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, దాని తర్వాత ప్రమోషన్స్, చాలా ఉంటుంది. అంటే డ్రామా ఫుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ బేసిక్గా ఇప్పటి వరకు యంగ్ హీరోస్ ఎవరు కూడా అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఇలాంటి ఒక జానర్ని టచ్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ వచ్చి ఒకటే ఒకటి అండి, సుకుమార్ గారు ఆయన చెప్పారు. నేను సార్ నాకు నాకు బేసిక్గా హారర్ అంటే బాగా భయం అండి. దాన్ని నేను అన్నాను సార్ మీరు కథ పంపిస్తే ఏదో లవ్ స్టోరీ అనుకోండి, మీరు హారర్ పంపిస్తారు ఏంటంటే అంటే ఇది హారర్ కాదు, ఇది మిస్టరీ కింద చూడు, మిస్టరీ కింద చూస్తే అసలు చాలా కొత్తగా ఉంది. అంటే నాకు కరెక్ట్గా కదా మిస్టరీ, పైగా టైం పీరియడ్ వచ్చేసి 1990s జరిగే కథ. సో 90s జరిగే కథ అంటే ఇప్పుడు కొత్త కొట్టదు, బ్యాక్డ్రాప్ కొత్తది అండ్ బ్యాక్గ్రౌండ్ కొత్తది, జనాలు చూసే విధానం కొత్తది, అది పైగా ఒక విలేజ్ సెటప్ అయింది. సో చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సరే ఓకే అని చెప్పింది నా కథ విన్నా, కథ విన్న తర్వాత ఇది 80% మిస్ అవ్వకూడదు, ఇది హాఫ్ టూ సినిమా మంది కడతాం. సో జనాలు ఏమైనా పర్లేదు కానీ, బట్ సినిమా చూసేసరికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. ఐఎమ్ వెరీ డామ్ షూర్ అబౌట్ దేర్ ఎక్స్పెక్టింగ్. అండ్ బేసిక్గా చాలా రోజుల తర్వాత బేసిక్ సాయిధరమ్ తేజ్ గారు అంటేనే బయట టాక్ ఏంటి అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం కానివ్వండి, పోలికలు కానివ్వండి, చిరంజీవి గారి ఇది కానివ్వండి, మానియా కానివ్వండి, అన్ని ఎక్కువ సాయిధరమ్ తేజ్లో కనిపిస్తాయి అని. సో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు, అది నేను ఎలా టుక్ ఆఫ్ చేయాలి బయటకి అని? సో ఏం నడుస్తూ ఉంటుంది బేసిక్గా? చిరంజీవి గారు పోలికలు ఉన్నా కళ్యాణ్ గారు మేనేజర్ మెయింటైన్ చేస్తున్నా, కానీ వాళ్ళు మా మాయన ఇంటికి వెళ్తే మా మాయన, నేను ఇంటికి వెళ్తే నేను ఒక సాయిధరమ్ తేజ్, నాట్ లైక్ సో సమ్ హీరో సుప్రీం హీరో అవన్నీ కదా, నేను సాయిధరమ్ తేజ్ ఇంటికి వెళ్తే వచ్చిన బాబాయ్, వాళ్ళ ముందర పెరిగిన గొప్ప. సో నాకు అదే ఎక్కువ ఉంటుంది, దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అలా అనట్లేదు, బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఒకటే అండి, వాళ్ళ వల్లే ఇండస్ట్రీకి వచ్చాను, వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నా. సో అది మర్చిపోండి, సో దాట్ యాక్చువల్లీ కీస్ మీ గ్రౌండెడ్ గ్రౌండెడ్ కాదు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి. సో వాళ్ళు జనాలు ఏమొచ్చి ఏం వచ్చినా కానీ నాకు ఒకటే అనుకో, నాకు కోసం కాదు మా మాయల కోసం, వాళ్ళు తెచ్చి వాళ్ళు తెచ్చిపెట్టిన ఆరా అంతేగాని నా సొంతం ఇంకా నేను బిల్డ్ చేయాలి, ఐ హావ్ టు బిల్డ్ మై ఓన్. సో ఫస్ట్ నాకు ఏంటంటే నాకు మా మావయ్య వాళ్ళ పేరు కింద తెచ్చుకుంటే నేను పనిచేయాలి, సో దాని తగ్గట్టు నేను బిహేవ్ చేస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడటం. అండ్ మీతో ఇలా బేసిక్గా ప్రమోషన్స్ అంటే బస్ టూర్లు చూసాం, కార్ టూర్లు చూసాం, ఇలా ట్రైన్ జర్నీ అది విరూపాక్ష ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఎవ్రీవేర్ ఈస్ కమింగ్ గుడ్ టాక్, అండ్ స్పెషలీ మీకైతే సాయిధరమ్ తేజ్కి ఓన్లీ మౌత్ టాక్ చాలు స్ప్రెడ్ అవ్వడానికి అన్నది ఒకటి ఉంది. నాకు ఒకటి అండి, నాకేంటంటే వాళ్ళందరూ ప్రేమను పొందాను, మై బిగ్గెస్ట్ విక్టరీ, నా బిగ్గెస్ట్ ఆస్తి అంటే అయితే అందరు ప్రేమ బ్లెసింగ్స్ పొందడమే నా బిగ్గెస్ట్ ఇది. ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటేంటంటే April 21st ఈ సినిమా రాస్తుందని చెప్పి వాళ్ళు తెలిస్తే చాలు, అంటే వాళ్ళు డెఫినెట్లీ సినిమా బాగుంటుంది అదైతే నాకు తెలుసు, అదైతే నేను నమ్మేస్తాను. కానీ సినిమా జనంలో తీసుకెళ్ళాలి, వాళ్ళు ప్రేమించాలి, నన్ను కాదు సినిమాని ప్రేమించాలి, అది కావాలి. ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.